తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమిగూడారు. తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో మందు బాబులు 10 రోజులకు సరిపడ మద్యాన్ని తీసుకెళ్లేందుకు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరమే 3 గంటల వరకే 56 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరగడంతో సుమారు 125 కోట్ల రూపాయలు మద్యం అమ్ముడైందని అధికారుల సమాచారం. మే నెలలో ఇప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే నిన్న ఒక రోజు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు. మే నెల 10 రోజుల్లో 676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు 61 కోట్ల రూపాయల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 24 కోట్లకు పైగా అమ్మకాలు జరగగా వరుసగా నల్గొండలో 15.24 కోట్లు, ఖమ్మంలో 12.25 కోట్లు, హైదరాబాద్ లో 10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. డిపోల్లోనూ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసిన అబ్కారీ శాఖ ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.